గోవు వెనుక వెళ్లడం ఎందుకు పరమాచార్య స్వామి వారు విజయ భాగంగా వివిధ ప్రాంతాల్లో నివసిస్తుండేవారు అలాంటి సమయాల్లో కొందరు భక్తులు తమ ఇళ్లకు రమ్మనో లేదా అక్కడి దేవాలయాలకు రమ్మనో అభ్యర్థిస్తుంటారు భక్తులు రమ్మని ప్రార్థిస్తున్నది దేవాలయానికే అయితే పరమాచార్య స్వామి వారు దాదాపుగా వారి అభ్యర్థనను మన్నించి అక్కడకు వెళ్ళి దేవాలి దర్శనం చేసుకుని దగ్గరలోని ఒక స్థలంలో మకాన్ చేసి కొద్దిసేపు లేదంటే ఒక రోజో అక్కడ ఉండి భక్తులకు దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తుంటారు కొన్నిసార్లు ఏదైనా ఉపన్యాసం కానీ లేదా సామాన్య విషయాలు చర్చించడం కానీ జరుగుతూ ఉంటాయి ఒకసారి పరమాచార్య స్వామి వారు తమిళనాడు మొత్తం విజయ యాత్ర చేస్తున్నారు యాత్రలో భాగంగా తిరుచిరాపల్లి కొన్ని రోజుల పాటు మకాన్ చేశారు ప్రతిరోజు స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చేవారు ఆ భక్తజన సమూహంలో తిరుచిలోని ఒక కళాశాల ప్రధానాచార్యులు కూడా ఉన్నారు వరుసలో అతని వతను అతని వంతు రాగానే మహాస్వామివారికి నమస్కరించి ఎన్నో రకాల పళ్ళు పూలు సమర్పించాడు మహాస్వామివారు దివ్య పాదాలకు తన కళాశాలను తాకాలని విద్యార్థులను అనుగ్రహించాలని ప్రార్థించాడు కానీ మహాస్వామివారు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు అతని ప్రార్థనకు మౌనమే స్వామివారి సమాధానం అయింది అతను మాత్రం రోజు వచ్చి స్వామివారిని అర్థించేవాడు చివరిగా ఒకచ ఒకసారి కరుణాసాగరులైన మహాస్వామివారు అతనిపై తమ దయను ప్రసరింపచేశారు బెల్లం కుంకుమ ప్రసాదం ఇస్తూ స్వామివారు అతనితో రేపు ఉదయం మీ కళాశాలకు వస్తాను ఒక ఆవు దూడతో నీవు నీ భార్య సిద్ధంగా ఉండండి అని ఆజ్ఞాపించారు ఆ భక్తుని సంతోషానికి అవధులు లేవు ఖచ్చితంగా అలాగే చేస్తాను పెరియవా అని మహదానందంతో వెళ్ళిపోయాడు చెప్పినట్టుగానే ఉదయం స్వామివారి కళాశాలకు వెళ్లారు అతను ఆవు దూడ పూర్ణకుంభంతో సహా స్వామివారి కోసం ఎదురు చూస్తున్నాడు మహాస్వామివారి పూర్ణకుంభాన్ని స్వీకరించి కళాశాల ద్వారం వద్దకు వచ్చి నిలబడ్డారు స్వామివారి ఆ భక్తునితో నువ్వు ఎక్కడెక్కడైతే నేను రావాలి అనుకుంటున్నావో అక్కడకు నువ్వు ఆవు దూడను ముందుకు తీసుకుని వెళ్ళు నేను అనుగమిస్తానని తెలిపారు స్వామివారి ఆదేశం ప్రకారం అతని భార్యతో కలిసి ఆవు దూడను ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటే స్వామివారు ఆవు వెనుకగా వస్తున్నారు మొత్తం కలిగి తిరిగిన తర్వాత స్వామివారు ఆ భక్తులతో సంతృప్తిగా ఉందా అని అడగ్గా అతను తనకు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పడం కుదరక కళ్ళనీరు కారుస్తూ హృదయం ఉప్పొంగి తనకు స్వామివారు కలిగించిన అదృష్టానికి వారి దయకు కృతజ్ఞతగా నేలపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు తమ వసతికి తిరిగొచ్చిన స్వామివారు సాయంత్రం భక్తులతో మాట్లాడుతూ ఉదయం తాము కళాశాలకు వెళ్ళొచ్చిన విషయం ప్రస్తావనకు రావడంతో ఒక వ్యక్తి స్వామివారిని పెరియవా కళాశాలలో మీరు ఆవు వెనుకగా ఎందుకు వెళ్ళారు అని అడిగాడు స్వామివారు చిరునవ్వుతో అతను నాపై అత్యంత భక్తిభావం కలవాడు నేను వస్తే అది కళాశాలకు మంచి అని నమ్మి నన్ను ఆహ్వానించాడు కానీ అది ఆడపిల్లలు చదివే కళాశాల వారు అన్ని రోజుల్లోనూ కళాశాలకు వస్తారు వారు దూరం ఉండాల్సిన సమయాల్లో కూడా కళాశాలకు వస్తారు అందుకే నేను ఒక ఆలోచన చేశాను అతని కోరికను తీర్చాలి నా అనుష్ఠానం నియమ పాలన కూడా కాపాడబడాలి దానికి ఒక్కటే పరిష్కారం మన శాస్త్రాల్లో ఉన్న దాని ప్రకారం ఎటువంటి అశౌచమైన ఎటువంటి స్థలమైన గోబుడెక్కల నుండి వచ్చే ధూళి తగిలితే ఆ స్థలం అవుతుంది అందుకే ఆవును ముందు వదిలి నేను దాన్ని అనుసరించానని బదిలిచ్చారు స్వామివారు చెప్పిన విషయాన్ని విన్నవారందరూ స్థాణువులై నిలబడిపోయారు ఇంతటి ధర్మ సూక్ష్మం ఉంటుందా అని మనం అనుకోవచ్చు ధర్మాన్ని ఆశ్రమ నియమ పాలనను ఇంతగా పాటించే జీవితం ఉంటుందా అని మనం అనుకోవచ్చు ఇలా దయను కూడా ధర్మంతో ముడిపెట్టి పాలించేవారు కంచి పరమాచార్య స్వామి వారు కాక ఇంకెవరు ఉంటారు